హలో హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్త్ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు నేను మీ ముందుకి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఒక బిర్యానీతో వచ్చానండి. ఏంటనుకుంటున్నారు కదా, మీల్ మేకర్ బిర్యానీనండి. సో పెద్దవాళ్ళైతే మటన్ బిర్యానీని సైతం పక్కన పెట్టేసి ఈ బిర్యానీ అంత ఇష్టంగా తింటారనమాట. సో ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు యమ్మీగా మనం ఏదైనా చేయాలి అనుకుంటే మీల్ మేకర్ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. సో పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీ కూడా బెస్ట్ ఆప్షన్ అండి. ఎలా చేసుకోవాలో ఇంకా ఈ వీడియో చూద్దామా. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకొని నీళ్లు మరిగాక అందులోకి మీల్ మేకర్ వేసేసుకొని ఇంకా ఆరిపోయాక మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ నేను 3 కప్పులు మీల్ మేకర్ వరకు తీసుకొని ఇంకా ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 2 కప్పులు రైస్ అనేది తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఇంకా మనం నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు నానితే బాస్మతి రైస్ అనేది పొడుగ్గా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం పూర్తిగా ఈ రెసిపీని నెయ్యితో చేసుకోవచ్చు అండి, నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నూనె 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు వేసేసుకొని ఇంకా ఆ నూనె కాగినాక ఇందులో బిర్యానీ దినుసులు అనేది వేసేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ వేసేసుకొని ఆ తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలండి. సో పిల్లలకి ఎంత వెజిటేబుల్స్ పడితే అంత మంచిది కాబట్టి సో ఒకసారి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, క్యాప్సికం, క్యారెట్ వేశాను. మీ దగ్గర కనుక ఆలు అండ్ కాలీఫ్లవర్ ఉన్నా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత అవన్నీ వేగాక ఒక 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అది కూడా మంచిగా వేగాక ఇంకా మనం ముందుగానే పిండి పెట్టేసుకున్న మీల్ మేకర్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. సో ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిలో ఇంకొంత వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ అంతా కూడా ఇనికే వరకు కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర అనేది వేసుకుంటే మన బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో పిల్లలకి మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా పెడితే బాగుంటుంది కాబట్టి దట్టు కొత్తిమీర పుదీనా అనేది మన బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందండి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. సో ఈ పెరుగు అనేది మన బిర్యానీకి కమ్మటి రుచినిస్తుందండి, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే 1 కప్కి 1.5 కప్ సరిపోతుందండి, మామూలు రైస్ అయితే 1 కప్కి 2 కప్స్ వాటర్ అనేది పడతాయి. సో నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ అనేది పోసేసుకొని ఇంకా నీళ్లు బాగా మరిగినాక మనం ముందుగానే నానపెట్టేసుకున్న రైస్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో 1-3 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ అండ్ సిమ్లో 5 మినిట్స్ పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా మగ్గ పెట్టేసుకోవడమేనండి. సో మన బిర్యానీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఒక్కసారి ఇలా మనం వాటర్ పోసుకున్నాక పైపైన తిప్పితే ఇంకా మసాలాలు మొత్తం కూడా బాగా పడతాయండి. ఆ మిల్ మేకర్ కానీ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇదంతా రైస్కి బాగా పడుతుందన్నమాట. సో ఇలా పెట్టేసినాక ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా చక్కగా మనం వాటిని ఇంకా బాయిల్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా యమ్మీగా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా అండ్ పెద్దవాళ్ళకి మంచి హెల్దీ ఐటమ్గా ఈ మీల్ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో పొడి పొడిగా పొడుగ్గా వస్తుంది మనం కనుక బియ్యాన్ని 1 అవర్ పాటు కానీ 1/2 అవర్ పాటుగా నానపెట్టేసుకుంటే. సో మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ ఇన్స్టెంట్ మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ మీల్ మేకర్ బిర్యానీ కాంబినేషన్గా రైతా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే కనుక ఆలూ కుర్మా అయినా కూడా బెస్ట్ ఆప్షన్ అండి. మీ దగ్గర కనుక కొంచెం సాఫ్ట్గా పిల్లలకి కొంచెం ఇబ్బంది లేకుండా తినాలి అనుకుంటే కనుక పెరుగులో కాస్త 1 ఆనియన్, 1 క్యారెట్ తురుము అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని చక్కగా 1/2 టొమాటో వేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఇంకా పిల్లలకు కనుక ఈ రైతాన్ని సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు, చాలా కమ్మగా ఉంటుందండి. కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.